మీ నాయకులలాగా దేశాన్ని దోచుకొని ఏం తప్పు చేశారని మీరు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారి ఏం సంబంధం లేని అశ్వత్ రెడ్డిని కూడా ఈరోజు తీసుకెళ్తాం. అంటే ఇంకా ఎవరు తెలుగుదేశం పార్టీలో ఎవరు మిగలకూడదు. మీ పార్టీకి వస్తే కోట్లు ఇస్తారు, అదే తెలుగుదేశం పార్టీలో అంటే జైలు పంపిస్తారు. అచ్చెన్నాయుడు గారికి మీరు ఎన్ని రాయబారాలు పంపించారు నేను అడుగు అన్ని ఇప్పుడు నేను మాట్లాడదు. ఆయన కుటుంబానికి 50 కోట్లు ఇస్తానని చెప్పింది ఎవరు? మీ సలహాదారు కాదా? 50 కోట్లు ఇస్తాం వచ్చేసేయండి అందరు. ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, రాండి మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్తే అచ్చెన్నాయుడు తిట్టినందుకు ఈరోజు మీరు తీసుకెళ్ళిన జైల్లో పెట్టారు. ఇంత అరాచకండి. ఇది మనం పక్క రాష్ట్రం చూస్తాం తమిళనాడులో ఇలాంటి రాజకీయాలు. కొత్త ప్రభుత్వం వస్తే వివరాలు తీసుకెళ్లి జైల్లో పెడతాం. ఇంకో పక్కన చెప్తున్నారు రేపు మాపో నన్ను తీసుకెళ్తారని, మా నాయకుడిని తీసుకెళ్తారని. అయ్యా ఆ రోజు చెప్పా మీ తాతను చూసా, మీ నాన్న చూసా, ఇప్పుడు నిన్ను చూస్తున్నా. నువ్వు ఏమి పీకలు దొంగ కేసులు పెట్టి జైల్లో పెడితే మేము ఊరుకోం, గుర్తుపెట్టుకోండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడేటప్పుడు నీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని తిల్లా. వైఎస్ఆర్సీపీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఈరోజు ఒక నిబద్ధతో పనిచేస్తా ఉన్నాం. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాట్లాడతాడు, వయసుకు తగ్గట్టు మాట్లాడు. మాట్లాడేటప్పుడు మీ పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు మా ఆయనకి కొంచెం బుద్ధి తక్కువ అని, మా ఇది తక్కువ వయసు పెరిగిందే కదని. తాతని తండ్రుల్ని చూశాడంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి తాతని తండ్రులతో కూడా చూశాను నేను అని మాట్లాడతాడు. రాజారెడ్డి గారితో ఏం చూసుకుంటావు, చెడ్డీలు వేసుకొని తిరుగుతూనే ఉంటావు ముక్కులోంచి చీవుడు గారితో. నువ్వు చీవుడు గార్చుకుంటా చెడ్డీలు వేసుకొని తిరుగుతూనే ఉంటావు. నువ్వు మాట్లాడతావా వాళ్ళ తాతల గురించి, వాళ్ళ తండ్రుల గురించి? సవాల్ విసరటం, తర్వాత పోయి ఇంట్లో పోయి దానుకోవటం. సవాల్ విసిరే వరకే నా పని, సమాధానాలు చెప్పేది నా పని కాదు, అది మా నాయన చూసుకుంటాడు. మాట్లాడేటప్పుడు ఇంక మీ చంద్రబాబు నాయుడు గారైతే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా కను చూపు మరిలో మనకి ఇంక అధికారం వచ్చేది లేదు. ఒక్కొక్కటి బయటికి తోడతా ఉన్నారు, ఒక్కొక్క స్కాము బయటికి పోస్తూ ఉంది. మొత్తం ఎవరెవరు ఎంతమంది బయట వెళ్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. నా పార్టీ ఉంటుందా ఊడుతుందా, ఒక పక్క చూస్తే పార్టీ ఎంత వైసీపీకో, కొంతమంది బీజేపీకి సరిచేస్తున్నారు, కొంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి సర్దుకోపోతా ఉన్నారు, ఇంకేముంది ఈ పార్టీ అని ఒక ఫ్రస్ట్రేషన్లో. నిన్న చూసాం కాగడాలు పట్టుకుని ఆయన కాగడాలు పట్టుకొని చేస్తుంటే పక్కన ఉమాగారు ఒక నినాదం చేస్తున్నారు. అవినీతి పరులు అన్నిటి కానీ, అవినీతి కానీ, అక్రమాలు అన్నిటి మీద విచారం జరపాలి అని. మేం చేస్తుంది ఏంది? అదే పని కదా, అక్రమాలు చేసే వాళ్ళని, అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా మొత్తం విచారణ జరిపి లోపలేస్తామంటే మాత్రం కాగడాలు, దేనికి కాగడాలు పట్టుకోవటం? ఆ పని మేము చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిలో ఉన్నాడు. ఇప్పుడు రెండు ఇంకా చాలా ఉన్నాయి వికెట్లు. చేసిన అక్రమాలు, చేసిన చిట్టాలు, స్కీములుగా మార్చే వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి. మీకెందుకు అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామంటే దానికి ఎందుకు కాగడాలు పట్టుకోవటం?